వెరీ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఈస్ ఉపేంద్ర ఫ్రమ్ బాన్ఫై ట్రేడర్ టీమ్ ఈరోజు వీడియో బిట్ లేట్ గా రావచ్చు బట్ కాకపోతే తక్కువ స్టాక్సే తీసాను బట్ ఆ స్టాక్స్ మీద కంటెంట్ చెప్పాల్సింది అయితే మాత్రం ఎక్కువగా ఉంది సో అందువల్ల వీడియో కొద్దిగా లేట్గా రిలీజ్ చేయాల్సింది అయితే మాత్రం అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ అయిపోయింది ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఓకే అండ్ ఇంకో పాయింట్ లాస్ట్ వీడియో కదా ఇది పోస్ట్ మార్కెట్ ఈ వీకెండ్ కి సో రేపు నేను రేపటికి క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్ని పిక్ చేశాను మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆప్షన్స్ రిలేటెడ్గా కానీ స్టాక్స్ రిలేటెడ్గా కానీ సీ ఒక స్టాక్ని వెరిఫై చేయండి పది పన్నెండు స్టాక్స్ ఎట్ ఏ టైం ఒకే కామెంట్లో పెడుతున్నారు సీ అలా పెడితే నేను వీడియో చేయడం అనేది చాలా కష్టం ఎందుకు అని అంటే మీ ట్వెల్వ్ స్టాక్స్ని అది ఫండమెంటల్గా ప్రతిదీ చేయడం అయితే కష్టం వాట్సాప్లో పెట్టారనుకోండి పర్సనల్గా మీకు పర్సనల్గా నేను చెప్పచ్చు సో అది కరెక్టా కాదా అన్నది బట్ మీరు వన్ ఆర్ టూ స్టాక్స్ అయితే నేను చెప్పగలను కానీ అన్ని స్టాక్స్ అయితే మాత్రం ఐదర్ కామెంట్ స్కిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది నన్ను తప్పుగా మాత్రం అనుకోవద్దు అలానే మార్కెట్స్ గురించి ఈరోజు వస్తే మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసిన ఏ ఒక్కరు కూడా ఈరోజు మార్కెట్ రియాక్షన్కి ఆశ్చర్యపోరు ఈరోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ లో మనం ఏం మాట్లాడుకున్నామో ఈవినింగ్ అదే పోస్ట్ మార్కెట్ అనక్స్ అని నేను చెప్తాను బట్ ఒక్కసారి కామెంట్ చేయండి మార్నింగ్ ప్రీ మార్కెట్ చూసిన వాళ్ళకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు హెల్ప్ అయ్యిందా లేదా అనేది ఓకే నా కమింగ్ టు ద పాయింట్ ఈ రోజు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ పాయింట్స్ లోవర్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయినట్టు కనపడుతుంది కదా ఫిన్ నిఫ్టీలో అయితే మాత్రం ఆల్మోస్ట్ వన్ పర్సెంటేజ్ డౌన్ అయింది టూ థర్టీ సెవెన్ పాయింట్స్ వరకు లోవర్ సైడ్ క్లోజ్ అయినట్టు కనపడుతుంది నిఫ్టీ అయితే కేవలం ట్వంటీ వన్ పాయింట్స్ మాత్రం పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది సెన్సెక్స్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండీలో ఒక బిగ్ బూమ్ అయితే మాత్రం వచ్చింది ఈవెన్ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా చూడండి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక బిగ్ స్పైక్ అయితే మాత్రం వచ్చింది అయితే ఈ బిగ్ స్పైక్ అనేది కేవలం ఒక షార్ట్ కవరింగ్ మూమెంటా ఆ బిగ్ స్పైక్ కూడా మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే టీసీఎస్ ఇన్ఫోసిస్ కానీ లేకపోతే అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ లో కానీ మేజర్ మేజర్గా రిలయన్స్ లో చూడండి మెయిన్ మూవ్ అయితే మొత్తం రిలయన్స్ లో వచ్చింది రిలయన్స్ లో ఎందుకు మూవ్ వచ్చింది అనేది నేను మీకు న్యూస్ పాయింట్స్ చెప్పేటప్పుడు చెప్తాను బికాస్ ఒక బిగ్ న్యూస్ అయితే వచ్చింది త్రీ ఓ క్లాక్కి టూ ఫార్టీ ఫైవ్ సంథింగ్ త్రీ ఆ టైంకి వచ్చింది అనుకుంటా అందువల్లనే రిలయన్స్లో ఒక బిగ్ మూమెంటం అయితే కనిపించింది ఇప్పుడు రైట్ నా నిఫ్టీ ఫిఫ్టీని మనం ఎలా చూసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీని ఎలా చూసుకోవచ్చు స్టిల్ ఇప్పటికీ నా ఒపీనియన్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీని నేను ఇంకా బీరీ అయితే టర్న్ అవ్వలేదు ఎందుకు అంటే నేను అనుకున్న రేంజ్ బాండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ బ్రేక్ అవ్వలేదు ఫస్ట్ వన్ ప్రైజ్ యాక్షన్ ప్రకారంగా అయితే మాత్రం ఫిఫ్టీ టూ థౌసండ్ లెవెల్ అయితే మాత్రం బ్రేక్ అవ్వలేదు పిన్ నిఫ్టీ పరంగా కూడా నేను బీరి ఇంకా టర్న్ అవ్వలేదు బికాస్ ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ మార్కెట్లో బేరీ షర్ట్ టర్న్ అవ్వాలనుకుంటే నేను మార్క్ చేసిన సపోర్ట్ లెవెల్ అది బ్రేక్ అవ్వలే నిఫ్టీ ఫిఫ్టీ పరంగా చూసుకుంటే అసలు నిఫ్టీ ఫిఫ్టీలో ట్వంటీ ఫోర్ థౌసండ్ లెవెల్ సపోర్ట్ లెవెల్ అనుకున్నా అది కూడా బ్రేక్ అవ్వలే సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్లో మనం చెక్ చేసుకున్న సపోర్ట్ లెవెల్ అయితే సెవెంటీ నైన్ థౌసండ్ అది కూడా బ్రేక్ అవ్వలే సో మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఏవి బ్రేక్ అవ్వలేదు కాబట్టి ప్రైజాక్షన్ పరంగా నేను దీన్ని రివర్సల్గా కన్సిడర్ చేయట్లేదు ఫస్ట్ వన్ సెకండ్ వన్ మీరు క్లారిటీగా చూసుకుంటే ఈ రోజు లోవర్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ మూమెంటం రావటానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ లోవర్ సైడ్ కరెక్షన్ అయితే వచ్చింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక ఇండెక్స్ లో అవుట్ అవనివ్వండి బ్రేక్ డౌన్ అవనివ్వండి ఈ మూమెంటమ్స్ ఎప్పుడైనా అంటే మార్కెట్ పైకి పెరిగినా కిందకి పడినా వన్ వెయిటేజ్ స్టాక్ వల్ల లేకపోతే టూ వెయిటేజ్ స్టాక్ వల్ల అది పెరుగుతుంది అనుకోండి మోస్ట్లీ దాన్ని ట్రస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు మేబీ ఒకవేళ కానీ ఆ ఫాల్ నెక్స్ట్ డే కంటిన్యూ అవుతుంది అనుకోండి రిమైనింగ్ వెయిటేజ్ స్టాక్స్ దానికి సపోర్ట్ చేస్తేనే ఆ ఫాల్ కంటిన్యూ అవుతుంది మీరు చూస్తే నిఫ్టీ ఫిఫ్టీలో మనకి వచ్చిన అవుట్ మూమెంటం ఆ టైంలో రిలయన్స్ అండ్ భారతీయ ఎయిర్టెల్ వల్ల ఆ మూమెంటం వచ్చింది సో రెస్ట్ ఆఫ్ స్టాక్స్ ఏవి పెరగలే ఆ తర్వాత కూడా రిలయన్స్ అండ్ భారతీయ ఎయిర్టెల్ పెరగడం వాటికి వేరే వెయిటేజ్ స్టాక్స్ కూడా సపోర్ట్ చేయడం నిఫ్టీ ఫిఫ్టీకి అది హెల్ప్ అయింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రైట్ నౌ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే కరెక్షన్ అయిందో ప్రాఫిట్ బుకింగ్ మూమెంటు సారీ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెపరేట్ న్యూస్ ఉంది అది నేను మీకు స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్ చెప్పినప్పుడు చెప్తా ఈ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వన్ వెయిటేజ్ స్టాక్ వల్లనే కరెక్షన్ అయింది ఈ వన్ వెయిటేజ్ స్టాక్ వల్ల కరెక్షన్ అయింది ఏదైతే ఉందో దీని మనం ఎప్పుడు కూడా రివర్సల్ గా కన్సిడర్ చేయలేం రిమైనింగ్ వెయిటేజ్ స్టాక్స్ అంటే ఐసిఐసి బ్యాంక్ కానీ కొటెక్ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ ఇలాంటి వెయిటేజ్ స్టాక్స్ ఏవైనా కానీ సపోర్ట్ చేస్తే ఫాల్ కి మేబి అప్పుడు మనం రివర్సల్ గా కన్సిడర్ చేయొచ్చు బికాస్ అన్ని వెయిటేజ్ స్టాక్స్ కరెక్షన్ అయినాయి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చే ఫాల్ అయితే మాత్రం నేనైతే కన్సిడర్ చేయట్లేదు రివర్సల్గా అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంప్లీట్ పర్సనల్ ఇష్యూ సో అందువల్లనే బ్యాంక్ నిఫ్టీలో కూడా అంత ఎక్కువ ఫాల్ మనకి కనిపించలేదు బికాజ్ ఐసిఐసి బ్యాంక్ ఫ్లాట్లో క్లోజ్ అయింది కోటెక్ బ్యాంక్ వన్ పర్సెంటేజ్ మూవ్ అయింది ఎస్బీఐ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మూవ్ అయింది ఇలా కొన్ని స్టాక్స్ సపోర్ట్ చేయడం వల్ల బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ఫార్టీ పాయింట్సే కరెక్షన్ అయింది ఒకవేళ కానీ ఆ స్టాక్స్ కూడా లోవర్ సైడ్ వచ్చుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు థౌసండ్ పాయింట్స్ క్రాష్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి సో ఇది మెయిన్ పాయింట్ దట్టు అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ను మనం ఎలా అనాలిసిస్ చేయాలి రివర్సల్ అయితే రాకపోవచ్చు కానీ మార్కెట్స్ లో ఈ వాల్టైల్ విత్ బీరి ఉండొచ్చు ప్రెసెంట్ ఉన్న ఎఫ్ఐ డేటా ప్రకారంగా అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ఎఫ్ఐఎస్ యొక్క బుల్లిష్ అండ్ డిఐఎస్ ప్రో క్లయింట్ అందరూ కూడా బీరిష్ ఉన్నారు ఇలా ఉండేటప్పుడు వాల్టాలిటీ విత్ బీరిష్ మోమెంటు కనపడుతుంది అండ్ ఒకవేళ కానీ ఈ డేటాలో ఏదైనా చేంజ్ ఉంటే మేబీ మండే మనకు మార్కెట్స్ మారే ఛాన్స్ అయితే మాత్రం ఉంది ఇది వీక్లీ అనాలిసిస్ లో గానీ రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియోలో అయినా కానీ మండే మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియోలో అయినా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రెసెంట్ అయితే మాత్రం ఇండెక్స్ ని మనం చెక్ అదే ఇవి మెయిన్ పాయింట్స్ అయితే మాత్రం అలానే ఇంకొకటి కూడా చెప్పాలి ఈరోజు ఫినాన్షియల్ స్టాక్స్ మీద సిఎల్ఎస్ఏ వాళ్ళు ఒక రిపోర్ట్ షేర్ చేశారు రిపోర్ట్ షేర్ చేసిన దాని ప్రకారంగా ఫార్టీ సెవెన్ ఇన్వెస్టర్స్ మీట్ అయ్యి యూఎస్ అండ్ యూకే రోడ్ షోలో ఫార్టీ సెవెన్ ఇన్వెస్టర్స్ వరకు ఆల్మోస్ట్ వాళ్ళు మీట్ అయ్యారని అందులో మేజర్గా మన ఇండియన్ బ్యాంకింగ్ స్టాక్స్ గురించి కూడా కొన్ని తెలిసినాయని వీళ్ళు అప్డేట్స్ అయితే మాత్రం ఇచ్చారు అందులో మెయిన్ పాయింట్ ఇక్కడ మీరు చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కొటెక్ బ్యాంక్స్ కానీ సో టూ వర్డ్స్ బ్యాంక్స్ మీద అయితే మాత్రం కొన్ని ఇంక్లినేషన్స్ ఉన్నాయని అంటే మేజర్గా పాజిటివ్ సైడ్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొటెక్ బ్యాంక్ ఎక్కువగా ఉండే ప్రాబిలిటీస్ ఉంటాయని డిస్కషన్స్ వచ్చినాయంట సెకండ్ వన్ లిక్విడిటీ ఆర్ డిపాజిట్ గ్రోత్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లిటిల్ బిట్ కన్సర్న్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు ఐసిఐసి బ్యాంక్ మీద యాజ్ ఈజ్ గా పాజిటివ్ ఏ ఉంది అని బజాజ్ మీద మాత్రం మ్యూటెడ్ రెస్పాన్స్ వచ్చింది అని ఎన్బిఎఫ్సిస్ లో మేజర్ గా వెహికల్ ఫైనాన్స్ కంపెనీస్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా ఉంది గోల్డ్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద అయితే మాత్రం అంతగా ఏమీ లేదని కూడా వీళ్ళు అప్డేట్ ఇచ్చారు ఇది వీళ్ళు ఫార్టీ సెవెన్ ఇన్వెస్టర్స్ ని మీటే రెడీ చేసిన రిపోర్ట్ అనమాట దీనివల్ల మార్కెట్స్ ఏదైనా ఇంపాక్ట్ చేస్తుందని అంటే బట్ ఎప్పుడైనా మనము ఇండెక్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్ ఉన్న వెయిటేజ్ కంపెనీస్ యొక్క న్యూస్ డేటాస్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఈరోజు మార్కెట్కి అది ఇంపాక్ట్ అయినా అవ్వకపోయినా ఇది ఒక న్యూస్ అనేది ఉంది ఓకే మనం ఈ స్టాక్స్కి న్యూస్ అనేది ఉంది అని తెలుసుకుంటే సమ్ట్ ఆ ఇండెక్స్లో సడన్ ఫాల్స్ వచ్చినప్పుడు ఓకే దీని వల్ల ఫాల్ వచ్చిందా అని మీకు క్లారిటీ అనేది ఉంటుంది అందుకే నేను మీకు ఆ న్యూస్ డేటా అయితే చెప్పిన అలానే వీడియోకి చెప్తున్నందుకు మీకు ఎఫోర్ట్ పెడుతున్నానని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ మీకు అనిపిస్తే డెఫినెట్గా మన వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా కమింగ్ టు ద పాయింట్ స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెవెంటీ నైన్ రూపీస్ ఫాలో అయింది అప్రాక్సిమేట్లీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ కరెక్షన్ ఈ రోజు హెచ్డిఫ్సి బ్యాంక్ లో ఇంత కరెక్షన్ రావడానికి రీజన్ ఏంటి ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మనకు త్రీ డేస్ లో పాజిటివ్ మొమెంటం కనిపించింది దేనివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎంఎస్సిఐ ఇండెక్స్ యొక్క వెయిటేజ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని హెచ్ బ్యాంక్ కి అందుకే మనకి పాజిటివ్ సైడ్ మూమెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కనిపించింది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇంత నెగిటివ్ సైడ్ కరెక్షన్ రావడానికి రీజన్ ఏమైనా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ డేస్ క్యాండిల్స్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్స్ ఈ రోజు ఫైవ్ పర్సెంటేజ్ కరెక్షన్ అవడానికి రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క బిజినెస్ అప్డేట్ వచ్చింది దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద వచ్చిన బిజినెస్ అప్డేట్ ఏదైతే ఉందో దీనివల్ల ఎందుకు కరెక్షన్ అయింది అని అంటే బేసిక్గా మీకు అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్తాను బ్యాంక్స్కి డిపాజిట్స్ అలానే క్రెడిట్స్ అని రెండు ఉంటాయి వాటిని అడ్వాన్సెస్ అంటారు ఓకే బేసిక్గా అకార్డింగ్ టు ఆర్బిఐ ఆర్బిఐ రీసెంట్ గానే ఒక క్రైటీరియా రిలీజ్ చేసింది ఈ డిపాజిట్స్ అనేది మినిమం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉండాలని అడ్వాన్సెస్ అనేది నైన్టీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ మినిమం ఉండాలని ఒక క్రైటీరియా పెట్టింది డిపాజిట్స్ వీళ్ళు ఇక్కడ చూసుకుంటే డిపాజిట్స్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వస్తే ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వీళ్ళకి అడ్వాన్సెస్ వచ్చాయని అప్డేట్ కూడా ఉంది యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా అయితే మాత్రం డిపాజిట్స్ అడ్వాన్సెస్ బాగానే వచ్చినాయి అది పాజిటివ్నే కానీ ఎందుకు మార్కెట్స్ నెగిటివ్ సైట్ టర్న్ అయినాయి అంటే మళ్ళీ ఆర్బిఐనే ఇంకో క్రైటీరియా కూడా చెప్పింది ఎవ్రీ టైమ్ బ్యాంక్స్ యొక్క డిపాజిట్స్ అడ్వాన్సెస్ టెన్ పర్సెంటేజ్ అయినా సరే గ్రో అవ్వాలని ఇక్కడ చూసుకుంటే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ అంటే ఎక్కువగానే బూమ్ అయింది ఐ మీన్ గ్రో అయింది కానీ డిపాజిట్స్కి అడ్వాన్సెస్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఎప్పుడైనా క్రెడిట్కి డిపాజిట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి లేదా డిపాజిట్కి క్రెడిట్ ఈక్వల్గా ఉండాలి అంత డిఫరెన్స్ ఉందనుకోండి లిక్విడిటీ ఇష్యూ వచ్చేస్తుంది ఈ లిక్విడిటీ ఇష్యూ ప్రాబ్లం వల్ల రీసెంట్గానే ఆర్బీఐ వాళ్ళు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైవ్ పర్సెంటేజ్ మినిమం ప్రొవిజన్స్ పెట్టుకోవాలని చెప్పారు అప్పుడు హెవీగా కరెక్షన్ అయింది ఏదో తెలుసా హెచ్డిఎఫ్సి బ్యాంకే బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్పటికే ఫైవ్ పర్సెంటేజ్ ప్రౌజన్ పెడితే లిక్విడిటీ ఇష్యూ వస్తుంది సో ఇప్పుడు రైట్న ఈ డిపాజిట్స్ అడ్వాన్సెస్ లో ఇంత డిఫరెన్స్ ఉండడం వల్ల సో లిటిల్ బిట్ ఓకే బ్యాంక్స్ కి అయితే మాత్రం ఐ మీన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం మేబీ లిక్విడిటీ ఇష్యూ వచ్చే ప్రాబిలిటీస్ ఉంటాయి ఇది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు అడ్వాన్సెస్ పోస్ట్ చేశారు వీళ్ళ అడ్వాన్సెస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ డౌన్ కనపడుతుంది అంటే లాస్ట్ త్రీ మంత్స్ చూసుకుంటే బిఫోర్ త్రీ మంత్స్కి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అడ్వాన్సెస్ డిక్లైన్ అయినాయి డిపాజిట్స్ అయితే మాత్రం ఈవెన్ డిపాజిట్స్ అయితే జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ డౌన్ అయింది ఇది సెకండ్ నెగిటివ్ థర్డ్ నెగిటివ్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే కంపెనీ యొక్క కాసా రేషియో కాసా రేషియో అంటే ఏంటంటే కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్ రేషియో కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్ కంప్లీట్ టోటల్ డిపాజిట్ కరెంట్ అకౌంట్స్ డిపాజిట్ సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్ మొత్తం థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ నుంచి థర్టీ సిక్స్ పాయింట్ త్రీ డ్రాప్ అయింది వన్ ఆఫ్ ద టాప్ ఫైనాన్షియల్ కంపెనీ అయి ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి డ్రాప్ అవ్వడం అలానే అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ మేజర్గా ఐడిబిఐ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ కూడా సో డిపాజిట్స్ గ్రో ఐ మీన్ అడ్వాన్సెస్ చూసుకుంటే ఇన్ లైన్ వచ్చినాయి సో అట్లా సమ్ అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ కొద్దిగా నార్మల్గా రావడం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లెండింగ్ బ్యాంక్ సో హైయెస్ట్ మార్కెట్ క్యాపిటల్ కంపెనీ కూడా టాప్ లో సో ఇలాంటి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కి ఎస్టిమేషన్ నెంబర్స్కి కొద్దిగా రీటౌట్ చేసి రాకపోవడం వల్ల ఫైవ్ పర్సెంటేజ్ కరెక్షన్ కనిపించింది ఇది మార్కెట్స్కి ఏమైనా క్రాష్ సిగ్నలా బ్యాంకింగ్ స్టాక్స్కి ఏదైనా క్రాష్ సిగ్నల్ అని అంటే బేసిక్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే మనకి డేటా కనిపించింది ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్బీఐ కోటెక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ యొక్క రిపోర్ట్స్ ఇంకా రాలేదు మేబీ ఈ వీకెండ్స్ లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ వస్తాయి ఆ డేటా పాయింట్స్ కూడా ఏదైనా కానీ నెగిటివ్గా ఉంటే మేబీ మనం మార్కెట్స్లో అయితే మాత్రం హెవీ కరెక్షన్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది దట్టు మనం ఆల్ టైమ్ హై దగ్గర కూడా ఉన్నాయి బడ్జెట్ ముందు ప్రాఫిట్ బుకింగ్ మూమెంట్ అనేది మార్కెట్లో కనపడతాది సో ఈ రీజన్ ఉంటే మాత్రం బడ్జెట్ ముందు ప్రాఫిట్ బుకింగ్ మూ ఉంటుందన్న సెంటిమెంట్ ఏదైతే ఉందో దానికి ఈ న్యూస్ డేటా పాయింట్స్ కూడా కనెక్ట్ అయ్యి మార్కెట్స్లో హెవీ ఫాల్ జరిగే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇది అనదర్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది కూడా నా ఫైనల్ గా ఓవరాల్ గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లనే ఫాల్ వచ్చింది కాబట్టి మార్కెట్స్ అట్లా అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఎలా తీసుకోవాలి దాని గురించి కూడా చెప్పాలి కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చిన ఫాల్ని మనం ఇప్పుడు ఏ విధంగా కన్సిడర్ చేయాలి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తున్నాను అంతకు ముందు హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జ్ అయిన తర్వాత జీరో పాయింట్ టూ పర్సెంట్ ఎన్పిఐ పెరిగిందన్న రీజన్తో హెచ్ డిఫ్సి బ్యాంక్ లో ఫోర్టీన్ పర్సెంట్ కరెక్షన్ వచ్చింది మీరు ఇక్కడ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వచ్చే ఫాల్ అనేది ఆల్మోస్ట్ సారీ సెవెంటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కరెక్షన్ వచ్చింది ఇప్పుడు రైట్ నో హై లో మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ వచ్చింది కేవలం త్రీ ట్రేడింగ్ సెషన్స్ లో హై టూలో మేబీ ఫాల్ అవుతుంటే ఏ ఇష్యూ కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లెండింగ్ బ్యాంక్ ఇది దీని యొక్క ఫండమెంటల్స్ ఎక్కడ కూడా వీక్ గా లేవు కేవలం లిక్విడిటీ ఇష్యూ వస్తుందేమో అన్న రీజన్తో కరెక్షన్ అయితే మాత్రం అయింది అయితే ఇప్పటికే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా అండర్ పెర్ఫార్మెన్స్ లో ట్రేడ్ అవుతుంది రెస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ డిప్ ఆపర్చునిటీ అలానే వాళ్ళకి వచ్చే నెంబర్స్ అనేవి నెక్స్ట్ కంపల్సరీగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్న ఛాన్సెస్ ఉంటాయి సో ఇంప్రూవ్ చేసుకున్న ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి డిప్స్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఈ డిప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది నేను ఇచ్చే బెస్ట్ ఆప్షన్ సో ఎవరైనా సరే ఈవెన్ నా మెంటరింగ్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళైనా సరే లేకపోతే ఆఫ్లైన్ మెంబర్స్ అయినా కానీ ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళైనా సరే ఒక కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ గా ఉండి చిన్న ఏదైనా కానీ చిన్న డెసిషన్ కానీ ఏదైనా వస్తే మోస్ట్లీ అది ఆపర్చునిటీగా తీసుకోవడానికి ట్రై చేయండి బిట్ నెగిటివ్ పాయింట్స్ ఏమైనా వస్తే ఇది నా ఒపీనియన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద అయితే మాత్రం అలానే ఈరోజు రిలయన్స్ లో లాస్ట్ వన్ అవర్ సారీ లాస్ట్ థర్టీ మినిట్స్లో లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మొమెంటం చూసాం రిలయన్స్ లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఐ మీన్ సారీ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే రిలయన్స్ లో మొమెంటం చూసాం సో రిలయన్స్ లో ఈరోజు టూ పాయింట్ టూ పర్సెంటేజ్ మో రీజన్ ఏమైనా ఉందా బేసిక్గా లాస్ట్ థర్టీ మినిట్స్లో లో ఏం న్యూస్ వచ్చింది అది కూడా చెప్తాను మార్నింగ్ అంతా పాజిటివ్ సైడ్ మూవడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే రిలయన్స్ వాళ్ళు ఒక న్యూ టెలివిజన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఇది దివాళికి లాంచ్ చేయబోతున్నారు ఈ న్యూ టీవీ అనేది ఆల్మోస్ట్ ఈ స్మార్ట్ టెలివిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఇది శాంసంగ్ యొక్క వెబ్ వాయిస్ ఐ మీన్ శాంసంగ్ యొక్క కానీ లేకపోతే ఎల్జీస్ వెబ్ వాయిస్ కానీ వాటిని లీడ్ చేస్తూ వాటికి కాంపిటేటర్గా వెళ్తూ వీళ్ళు టీవీని లాంచ్ చేయబోతున్నారు ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో కూడా ఎక్కువగా ఫైట్ చేయబోతున్నట్టు అప్డేట్ కూడా ఉంది సో దీనివల్ల దివాళీకి టీవీని లాంచ్ చేయబోతున్నారు కాబట్టి మోస్ట్లీ సేల్ మీన్ రిలయన్స్ తీసుకొస్తున్న న్యూ ప్రొడక్ట్ యొక్క సేల్ అనేది ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సెకండ్ మోండ్ ఇంకోటి ఏంటి అంటే మార్గన్ స్టాన్ల వాళ్ళు రిలయన్స్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు దానికి ఆ పొటెన్షియల్ ఉంది అని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అది జరగబోతుందని కంపెనీ కొత్త లో డైవర్సిఫై అవ్వడం ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉండడం కంపెనీ యొక్క గ్రోత్ స్ట్రాటజీ ఐ మీన్ ఇంప్రూవ్ అవ్వడం సో కంపెనీ టెలికమ్యూనికేషన్స్లో కానీ లో కానీ గ్రీన్ ఎనర్జీలో కానీ వీటన్నిటిలో స్లో స్లోగా అడుగులు వేయడం వల్ల కంపెనీ యొక్క బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుందని సో దీనివల్ల రీసెంట్గా జియో మీద పెంచిన డేటా ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అంటే టారిఫ్స్ పెంచారు కదా జియో వన్ వి త్రీ వి సిక్స్ వి ప్లాన్స్ పెంచారు అమౌంట్ సో దీనివల్ల జియోకి కొంత రెవెన్యూ యాడ్ అవ్వడం ఇవన్నీ కూడా రిలయన్స్ని పాజిటివ్ సైడ్ ఐ మీన్ మూవ్ చేసే ఛాన్సె ఉన్నాయి కాబట్టి మోర్గన్ స్టా వాళ్ళు రిలయన్స్ మీద పాజిటివ్ కామెంట్స్ చేశారు అందుకే రిలయన్స్ ఈరోజు పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చింది ఇక్కడ వరకు మార్నింగ్ ప్రీ మార్కెట్లో మాట్లాడాం నేను ఇప్పుడు పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసే ముందు ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే అంటే మార్కెట్స్ క్లోజ్ అవుతున్నాయి అన్న టైంకి ఒక న్యూస్ వచ్చింది జెఫరీస్ వాళ్ళు రిలయన్స్ మీద ఒక రిపోర్ట్ రెడీ చేశారు సో ఇదేంటి అని అంటే మేబీ రిలయన్స్ దగ్గర నుంచి ఇంకా ఇది అఫీషియల్గా రాలేదు ఒకవేళ వస్తే ఇంకా బిగ్ పాజిటివ్ ఏంటో చెప్తాను చూడండి రిలయన్స్ లో మీకు తెలుసు గ్రీన్ ఎనర్జీ కానీ రిలయన్స్ లో ఇన్ఫ్రా కానీ అలానే రిలయన్స్ లో వీళ్ళు ఓకే సో ఈ జియోది కానీ అలానే రిలయన్స్ లో ఆయిల్ అండ్ గ్యాస్ కానీ అన్ని కన్వర్ట్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు రైట్ రైట్నా ఓన్లీ జియో మొబైల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు భారతీయ ఎయిర్టెల్ ఎలా ఉందో ఐడియా ఎలా ఉందో ఓన్లీ జియో మాత్రమే ఐపీఓకి తీసుకురావాలని బిల్ డిసైడ్ అవుతున్నారు సో ప్రెజెంట్ ఉన్న రిలయన్స్ బిజినెస్ నుంచి డిమెర్స్ అవుతూ దాన్ని లిస్ట్ చేయాలా అయితే ఎంత వాల్యూషన్తో తో వచ్చే ఛాన్సెస్ ఉంటాది అని అంటే జెఫరీస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే జియో దైతే మాత్రం లెవెన్ పాయింట్ లెవెన్ ల్యాక్ క్రోర్ అంటే వన్ థర్టీ త్రీ బిలియన్ డాలర్స్ ప్రెసెంట్ రైట్ ఆఫ్ జియో యొక్క వాల్యూషన్ అని అందులో ఫైవ్ పర్సంటేజ్ కైనా సరే వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు పదకొండు లక్షల పదము ఐ మీన్ పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు అంటే సింపుల్ చెప్పాలంటే పాయింట్ లెవెన్ పక్కన పెడితే పదకొండు లక్షల కోట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుందని అయితే అప్డేట్ ఇస్తున్నారు సారీ దాని వాల్యూషన్ ఉంది అందులో ఐపీఓకి అయితే ఫైవ్ పర్సెంటేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు యూజువల్ గా ఫైవ్ పర్సెంటేజ్ అని అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్ మీరు ఇక్కడ చూడండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్ ఒకవేళ కానీ టెన్ పర్సెంటేజ్ కానీ వస్తే మాత్రం వన్ ల్యాక్ క్రోర్ లక్ష కోట్లు సో లక్ష కోట్లతో ఐపీఓకి రావడం అనేది వాల్యూషన్స్ తో ఐపీఓకి రావడం అనేది దిస్ ఇస్ లార్జెస్ట్ ఐపీఓ ఇన్ ఇండియా సో ఇండియా మొత్తం ఇది ఈవెన్ కోల్ ఇండియా ఇంతకు ముందు లార్జెస్ట్ ఐపీఓగా ఉండేది దాని తర్వాత ఎల్ఐసి వచ్చిన తర్వాత కోల్ ఇండియాని బీట్అట్ చేసింది ఇప్పుడు రైట్ నౌ ఈ జియోగానే కానీ ఐపీఓకి వస్తే మాత్రం మేబీ మార్కెట్ని బిగ్ వేలో బీట్అట్ చేస్తుంది బ్రేక్ చేస్తుంది అనే అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి మరి ఎంతవరకు రిలయన్స్ దగ్గర నుంచి అఫీషియల్ న్యూస్ వస్తుంది అనేది తెలియట్లేదు చూడాలి ఇది రిలయన్స్కి ఎందుకు పాజిటివ్ అంటే జియోలో సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ రిలయన్స్దే ఉంది ఓకే ఫస్ట్ పాజిటివ్ పాయింట్ సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అంటే అయితే రెస్ట్ ఆఫ్ షేర్ పర్సెంటేజ్ మరి ఎవరికి ఉన్నారంటే మీకు గుర్తున్న కరోనా తర్వాత రిలయన్స్కి చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చారు అప్పుడే రిలయన్స్ యొక్క డెట్స్ అన్ని తగ్గిపోయినాయి మీరు ఇక్కడ చూస్తే మెటా అండ్ ది సెవెంటీన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ ఉంది జియోలో గ్లోబల్ పిఈ ఇన్వెస్టర్స్ లైక్ విస్ట్ ఐ మీన్ వెస్టా ఈక్విటీ పార్ట్నర్స్ కానీ కేకేఆర్పిఎఫ్ సిల్వర్ లేక్ ఎల్ క్యాటర్ టోన్ ఓకే ఇలా మేజర్గా ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మాత్రం ఉన్నారు సో దీనివల్ల వాళ్ళు ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్ క్రోర్ వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిలయన్స్కి రెస్ట్ ఆఫ్ ఇదైతే వాళ్ళకి ఉంది ఇప్పుడు ఈ సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ స్టేక్ వీల్దే కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్దే కాబట్టి మోస్ట్లీ జియో ఒకవేళ సెపరేట్ ఐపీఓలోకి వస్తే మాత్రం మేజర్గా లాభపడేది రిలయన్స్ నే కాబట్టి మోస్ట్లీ దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకే రిలయన్స్ స్టాక్ ఈ రోజు టూ పాయింట్ టూ పర్సెంట్ హైయర్ సైడ్ మూవ్ అయింది ఈ ఐపీఓకి వస్తే ఎంతమంది అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు అనేది మీ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో ఒకసారి తెలియజేయడానికి ట్రై చేయండి దాంతోపాటు ఈ రోజు రైమాండ్ కంపెనీ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంటేజ్ వరకు మూవ్ అయింది రేమండ్ ట్వంటీ పర్సెంటేజ్ వరకు మూవ్ అవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా సో బేసిక్గా రేమండ్ స్టాక్ పాజిటివ్ సైడ్ మూవ్ అవడానికి రీజన్ ఏంటంటే మీరు క్లియర్ గా చూస్తే రేమండ్ కి బేసిక్గా త్రీ బిజినెస్లు ఉన్నాయి రేమండ్ లిమిటెడ్ రేమండ్ లైఫ్ స్టైల్ రేమండ్ రియల్ ఎస్టేట్ అంతకు ముందు వీళ్ళు లైఫ్ స్టైల్ ని సపరేట్ గా డిమేట్ చేస్తూ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేశారు ఇప్పుడు రైట్నా రైమ్ రైమండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఐ మీన్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా గా చేస్తూ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటున్నారు బేసిక్గా సపరేట్ ఐపీఓగా ఎందుకు ఎప్పుడైనా ఒక బిజినెస్ని లిస్ట్ చేస్తారంటే స్టాక్ ప్రైస్ పెద్దగా మూవ్ అవ్వట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఏ తీసుకోండి రిలయన్స్ యొక్క పిఈ రేషియో కానీ లేదా రిలయన్స్ యొక్క ఆర్ఓఈ ఆర్ఓసీ కానీ చాలా తక్కువ ఉంటాయి ఎందుకు అని అంటే రిలయన్స్లో అన్ని ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ బిజినెస్లో కలిపి ఉంటాయి సో ఒక ఫ్యాక్టర్ అంటే ఒక సెగ్మెంట్ యొక్క బిజినెస్ డెవలప్ అవ్వకపోయినా ఆ షేర్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు ఏ సెక్టర్ ఆ సెక్టర్ ఉంది అనుకోండి పోనీ ఆ సెక్టార్ బిజినెస్ ఆ కంపెనీకి పెర్ఫామ్ చేయకపోయినా ఇంకో సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది కదా అది పాజిటివ్ పాయింట్ గా మారుతుంది అందుకే మోస్ట్లీ బిజినెస్ ని వీళ్ళు డీలీస్ సో డీమెర్ట్ చేసేసుకుంటూ ఉంటారు రేమెండ్ కూడా డిమెర్ట్ చేసుకోవడానికి మేజర్ రీజన్ అదే రీజన్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా అయితే డిమెర్ట్ చేస్తారో ఇప్పుడు రైట్ రైట్నో రియాలిటీని కూడా డిమీ డీమేర్ చేస్తున్నారు అంటే రియాలిటీ అని అంటే ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది కంపెనీ అయితే మాత్రం మీరు ఇక్కడ చూస్తే సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్ షేర్స్ని సో డిమెర్చ్ చేయబోతున్నట్టు అప్డేట్ ఇస్తున్నారు టెన్ రూపీస్ ఫేస్ వాల్యూ ప్రకారంగా ఎవరికైతే రైమండ్కి వన్ షేర్ ఉంటుందో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకొక షేర్ అనేది రియా రైమండ్ రియాలిటీలో ఒక షేర్ ఫ్రీగా వస్తుంది ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ రైమండ్ రియల్ ఎస్టేట్కి బిజినెస్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైమే వాళ్ళు ఫార్టీ త్రీ పర్సెంటేజ్ హీరోని ఇయర్ రెవెన్యూ గ్రోత్ చూపించారు ఎబిడాలో త్రీ సెవెంటీ క్రోర్స్ ఇయర్ ట్వంటీ ఫోర్కి వస్తుందని అప్డేట్ కూడా ఇచ్చారు రైమండ్ రియాలిటీలో ఇంకోటి కూడా వీళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్ వరకు ఉంది అని హండ్రెడ్ యాకర్స్ ల్యాండ్ వరకు ఉంది అని తానేలో అందులో లెవెన్ పాయింట్ ఫోర్ యాకర్స్ అనేది ప్రెసెంట్ డెవలప్మెంట్లో ఉంది అని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి నైన్ థౌజండ్ క్రోర్ వరుతున్న ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ రైట్న ఉన్నాయని కూడా చెప్తున్నారు అలానే ఎడిషనల్గా వాళ్ళు సిక్స్టీన్ థౌసండ్ క్రోర్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు వాళ్ళ యొక్క పొటెన్షియల్ రెవెన్యూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు రీసెంట్గా వచ్చిన వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ కానీ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్న బిజినెస్ రెవెన్యూస్ కానీ వాళ్ళు ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తున్న నెంబర్స్ కానీ అన్ని పాజిటివ్గా ఉండడం వల్ల అది డీమెర్ చేసిన పాజిటివ్గానే తీసుకుంటారు ఇన్వెస్టర్స్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఈరోజు డైమండ్ స్టాక్ మోర్ దెన్ ట్వంటీ హైయర్ సైడ్ అయితే మాత్రం మొమెంటమ్ ఇచ్చింది ఐర్కాన్ కంపెనీ ఈరోజు మోర్ దెన్ మనకి టెన్ పర్సెంటేజ్ మూవ్ అయితే ఆర్వీఎన్ఎల్ కంపెనీ ఎయిటీన్ పర్సెంటేజ్ వరకు మూవ్ అయింది ఈ గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ ఈ రెండు కూడా ఎందుకు ఇంతలా అయినాయి మార్నింగ్ ప్రీ మార్కెట్లో నేను చెప్పాను ఆ తర్వాత ఇంకొక న్యూస్ కూడా ఉంది అది కూడా చెప్తాను ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్తో ఒక ఎంబాయి సైన్ చేసుకున్నారు ఓకే ఒక బిగ్ ప్రాజెక్ట్కి అది పాజిటివ్ సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే ఐర్కాన్ వాళ్ళు తో ఒక జాయింట్ వెంచర్ తీసుకున్నారు దేనికంటే ఉత్తరాఖండ్ లో రైల్వే ట్రాక్స్ ని ఇన్స్టాల్ చేయడం కోసం ఈ జాయింట్ వెంచర్ అనేది ఈ ఈ ఆర్డర్ యొక్క నెంబర్ అయితే సెవెన్ ఫిఫ్టీ క్రోర్ ఇందులో సిక్స్టీ పర్సెంటేజ్ ఐర్కాన్ కి ఇద్దామని ఈ ప్రాజెక్ట్ లో స్టేక్ అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చారు సో దీనివల్ల ఐర్కాన్ కి కూడా బిజినెస్ వస్తుంది ఆర్వీఎన్ఎల్ కూడా బిజినెస్ వస్తుంది రెండు అప్డేట్లు ఉండడం వల్ల ఐర్కాన్ ఆర్వీఎన్ఎల్ రెండు కూడా పాజిటివ్ సైడ్ మూమెంట్ ఇచ్చినాయి థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే ఈరోజు ఒక న్యూస్ అయితే మాత్రం వీటి మీద వచ్చింది మీకు తెలుసు మన సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పిన దాని ప్రకారంగా అతను చెప్తుంది ఏంటి అని అంటే ఐ మీన్ ఫ్యూచర్లో సో ఇన్ తొందరలోనే గవర్నమెంట్ ఐ మీన్ ఈ రైల్వే ప్రాజెక్ట్స్ లో ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నామని రెండు వేల ఐదు వందలు జనరల్ కోచెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్టు అలానే ఫిఫ్టీ అమృత్ భారత్ ట్రైన్స్ ని కూడా మేము స్టార్ట్ చేయబోతున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు అడిషనల్ గా టెన్ థౌసండ్ కోచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు అట్లనే వీళ్ళు ఎడిషనల్ గా టెన్ కోచెస్ యాడ్ చేస్తామని ఏదైతే చెప్పారో అది ఫిఫ్టీ మోర్ అమృత్ భారత్ ట్రైన్స్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం ప్రొడక్షన్ కూడా చెప్పారు దీనివల్ల ఈ ప్రొడక్షన్స్ మేజర్ గా చేసేవి ఆర్వీఎన్ఎల్ ఐర్కాన్ ఇవే కాబట్టి సో అందుకే పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం ఈవెన్ ఐఆర్ఎఫ్సి కంపెనీ కూడా ఈరోజు కొంత పాజిటివ్ సైడ్ మూవ్ అయింది ఈవెన్ ఇక్కడ మీరు చూస్తే ఈరోజు ఫైవ్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అప్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది ఈ కోచెస్ ని స్టార్ట్ చేయబోతున్నామని ఏదైతే చెప్పారో స్టార్ట్ చేయబోతున్నామని చెప్పిన న్యూస్తో పాటు ప్రొడక్షన్ అయిపోయి ఒకవేళ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా గవర్నమెంట్ రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి న్యూ ట్రైన్స్ వల్ల అలానే ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్లో రీసెంట్గానే వందే భారత్ ఎక్స్ప్రెస్ అల్యూమినియంతో స్టార్ట్ చేయబోతున్నామని చెప్పినప్పుడు టాటాగర్ రైల్వే సిస్టమ్ కంపెనీ చాలా వరకు మూవ్ అయింది ఇప్పుడు రైట్ నో ఈ రైల్వే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్షన్స్ విన్ అవ్వడం వల్ల ఈ కంపెనీస్ కూడా బూమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ కానీ ఇదే కంటి ఇదే కానీ కంటిన్యూషన్గా ఉంటే సోషల్ లో కూడా సర్క్యులేట్ అవుతుంది మేబీ ఈ పిఎస్ స్టాక్స్లో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంకొక హండ్రెడ్ పర్సెంటేజ్ మూమెంటం చూసే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఫైవ్ లో అని కూడా చెప్తున్నారు ఈ పిఎస్ స్టాక్స్కి ఆ స్కోప్ కూడా ఉంది బట్ కాకపోతే ఇది ఆర్డర్స్ కంటిన్యూస్గా విన్ అయినంత వరకు కంపెనీస్ బాగానే ఉంటాయి బట్ గవర్నమెంట్ చేంజ్ అవుతున్నా లేకపోతే ఎక్కడైనా బిల్స్ తక్కువ వచ్చినా ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మేబీ ఈ కంపెనీస్లో బిగ్ కరెక్షన్ అయితే కనపడుతుంది సో దానివల్ల మనకి ఈ కంపెనీస్ కాషియస్ పాయింట్ ఉంది రెస్ట్ అయితే మాత్రం ఈ కంపెనీస్ పాజిటివ్ గా మనం తీసుకోవచ్చు అది మెయిన్ పాయింట్ అలానే ఈ రోజు సీజీ పవర్ కంపెనీ సెవెన్ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది ఈ సీజీ పవర్ కంపెనీ సెవెన్ పర్సెంటేజ్ వరకు అప్ సైడ్ మూవడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే సీజీ పవర్ ఒక అప్డేట్ ఉంది ఏంటంటే వీళ్ళు స్కై బౌండ్ రియాలిటీ అనే కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు జాయింట్ డెవలప్మెంట్ చేస్తూ ఏంటి అని అంటే ముంబైలో సీజీ హౌస్ అనే కంపెనీస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని జాయింట్ వెంచర్ చేస్తూ అగ్రిమెంట్ అయితే మాత్రం తీసుకున్నారు అందుకే ఈ రోజు ఈ కంపెనీలో అయితే మాత్రం మనకి సెవెన్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం కనిపించింది ఇది మేజర్ రీజన్ ఈ స్టాక్ హైయర్ సైడ్ మొమెంటం కనిపించడానికి అలానే మ్యాక్వేర్ వాళ్ళు ఇండియన్ బడ్జెట్ మీద ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేశారు ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఫినాన్షియల్ ట్వంటీ ఫైవ్ కి ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు మేజర్గా ఆర్బిఎస్ ఎడిషనల్గా గా అయితే మాత్రం సో ఏదైతే టూ పాయింట్ వన్ వన్ ల్యాక్ క్రోర్ ఏదైతే గవర్నమెంట్కి ఇచ్చారో అది మోస్ట్లీ బడ్జెట్కి హెల్ప్ అవుతుందని కూడా చెప్తున్నారు దాట్టు ఇంకోటి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ మీద కొన్ని టాక్సేషన్ చేంజెస్ను కూడా తీసుకొస్తారని కూడా చెప్తున్నారు మేజర్గా అయితే మాత్రం గవర్నమెంట్ ఈ బడ్జెట్లో ఇన్ఫ్రా మీద హౌసింగ్ డిఫెన్స్ మీద హౌసింగ్ మీద డిఫెన్స్ మీద పిఎల్ఐ స్కీమ్స్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయబోతుందని కూడా చెప్తున్నారు మోస్ట్లీ ఈ సెగ్మెంట్స్కి అయితే మాత్రం ఎలోకేషన్ తగ్గే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా తక్కువ అని కూడా వీళ్ళు అప్డేట్ ఇస్తున్నారు బడ్జెట్ మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు మరి చూడాలి బడ్జెట్ మీద ఐ మీన్ బడ్జెట్ రోజు ఏ సెక్టర్కి ఏ సెగ్మెంట్కి ఎంతెంత ఎలోకేట్ చేస్తారు అనేది అలానే బజాజ్ ఆటో బజాజ్ ఆటో ఒక న్యూ వెహికల్ లాంచ్ అయిపోతుంది ఇట్స్ అండ్ వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి మోటార్ వెహికల్ వెహికల్ నేమ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సో అయితే ఈ వెహికల్ ఆల్మోస్ట్ సీసీ ప్రకారంగా చూసుకుంటే కంపెనీ యొక్క వెహికల్ సీసీ ప్రకారంగా చూసుకుంటే హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ప్రకారంగా ఉంటుందని చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మంత్కి ట్వంటీ థౌజండ్ యూనిట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని కూడా డిసైడ్ అవుతున్నారు ఈ బైక్ వల్ల ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు అలానే వీళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు ఏంటంటే బైక్ యొక్క ప్రైస్ అయితే పెట్రోల్ వెహికల్ కన్నా పెట్రోల్ వెహికల్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ అట్లా ఉంది బైక్ యొక్క ప్రైస్ అయితే మాత్రం క్లోజ్ టు వన్ ల్యాక్ అంటే నైన్టీ థౌసండ్ అని ఉంది మరి షో ఎక్స్ ప్రైస్ అయితే మాత్రం క్లోజ్ టు వన్ ల్యాక్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు ఈ బైక్ కానీ ఒకవేళ కానీ సేల్ కానీ మంచిగా వస్తే బజాజ్ ఆటోలో ఒక బిగ్ మూమెంటం అయితే మాత్రం కనపడుతుంది రీసెంట్ ర్యాలీలో బజాజ్ ఆటో తీసుకొచ్చిన మాడిఫికేషన్స్ తో చాలా మొమెంటం కనిపించింది ఫోర్ థౌజండ్ కాస్త టెన్ థౌజండ్కి వెళ్ళింది షేర్ ప్రైస్ ఇప్పుడు రైట్ నా బజాజ్ ఆటో తీసుకొచ్చిన ఈ అప్డేట్ ఏదైతే ఉందో డెఫినెట్గా బజాజ్ ఆటోని పాజిటివ్ సైడ్ మూవ్ చేయడానికి హెల్ప్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇది ఎనదర్ అప్డేట్ అయితే మాత్రం అలానే టైటాన్ కంపెనీ ఈరోజు మనకి త్రీ పర్సెంటేజ్ వరకు లోవర్ సైడ్ కరెక్షన్ కనిపించింది మేజర్ రీజన్ ఏంటంటే టైటాన్ కంపెనీ మీద కొటాక్ వాళ్ళు డౌన్గ్రేడ్ చేస్తూ ఒక టార్గెట్ ప్రైజ్ని రిలీజ్ చేశారు టైటాన్ మేబీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ సెవెంటీ ఫైవ్కి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు రీజన్ ఏంటి అని అంటే టైటాన్ యొక్క ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సడన్ గ్రోత్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉంటుందని కూడా అప్డేట్ ఇస్తున్నారు సెయిల్ కంపెనీ ఈ రోజు మనకి త్రీ పర్సెంటేజ్ మూవ్ అయింది బేసిక్గా ఈ కంపెనీ గురించి ఒక బిగ్ అప్డేట్ ఉంది సెయిల్ది ఈరోజు ఈవెన్ మైనింగ్ మినిస్టర్ కూడానా ఒక రిక్వెస్ట్ కూడా పెట్టారు అది అది ఒక కన్ఫర్మేషన్ గా కూడా మారింది అందుకే ఈరోజు ఈ స్టాక్లో అయితే మాత్రం మనకి ఇంత పాజిటివ్ మూమెంటం కనిపించింది సో మెయిన్ స్టీల్ మినిస్టర్ మైనింగ్ మినిస్టర్ కాదు స్టీల్ మినిస్టర్ కూడా సో రీజన్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ చూస్తే సెయిల్ అనేది వన్ ఆఫ్ ద బిగ్ అండ్ లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ అలానే బిగ్ కంపెనీ కూడా అయితే వీళ్ళు ఇప్పుడు రైట్ నా త్రీ కంపెనీస్ ని మేజ్ చేయాలనుకుంటున్నారు ఎన్ఎస్ఎల్ ఆర్ఎన్ఎల్ ఈ త్రీ కంపెనీస్ ని మేజ్ అంటే ఆ ఎన్ఎస్ఎల్ ఆర్ఎస్ఎల్ ఏంటి అని అంటే సో ఆర్ఐఎన్ఎల్ సారీ ఎన్ఎస్ఎల్ ఆర్ఐఎన్ఎల్ సో ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ అలానే ఎఫ్ఎస్ఎన్ఎల్ అనమాట ఇది ఎన్ఎస్సిఎల్ కాదు ఎఫ్ఎస్ఎన్ఎల్ సో ఫెర్రోస్ క్రాప్ నిగమ్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ ని మెర్చ్ చేయాలని అనుకుంటున్నారు ఈ రెండు కంపెనీస్ ని సేల్ తో ఒకవేళ చేస్తే కంపెనీ యొక్క కెపాసిటీ ఫిఫ్టీ పర్సెంటేజ్ పెరుగుతుందని ఎబిట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ పెరుగుతుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలానే కంపెనీ యొక్క కెపాసిటీ ట్వంటీ టు థర్టీ ఎంటీపీఎ కూడా వెళ్తాదని ఎబిటో కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వన్ థర్టీ బిలియన్ టు టూ హండ్రెడ్ బిలియన్ కూడా వెళ్తాదని కంపెనీ యొక్క క్యాపెక్స్ కూడా వన్ ల్యాక్ క్రోర్ కి రీచ్ అవుతుందని అప్డేట్ కూడా ఉంది బికాస్ యాజ్ ఆఫ్ నౌ ఆర్ఐఎన్ఎల్ యొక్క కెపాసిటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యుటిలైజేషన్ చేస్తున్నారు ఒకవేళ కానీ వీళ్ళు మెర్చ్ చేయగలిగితే కంపెనీకి మాక్సిమం ఆ కెపాసిటీస్ కలిసి ఇంకా ఎక్కువ అయ్యే ప్రాబిలిటీస్ ఉంటాయి బిజినెస్ కూడా ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఎక్స్పాన్షన్ కూడా ఫాస్ట్ గానే జరుగుతుంది దీనివల్ల కంపెనీ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ కూడా అన్లాక్ అవుతాయని అప్డేట్ కూడా ఇస్తున్నారు ఇదే గాని జరిగితే మాత్రం గవర్నమెంట్ కానీ అప్రూవ్ చేస్తే సెయిల్ మాత్రం ఈ ఈ సెయిల్ స్టాక్ ఏదైతే ఉందో ఒక బిగ్ మొమెంటమ్ మనం చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటది ఇది కూడా మీరు ర్యాడర్లో లో ఒకసారి పెట్టుకోండి డెఫినెట్గా గా మొమెంటం అయితే ఈ స్టాక్లో స్టాక్ లో చూస్తాం ఒకవేళ కానీ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఎప్రూవ్ చేస్తే మాత్రం అపోలో హాస్పిటల్స్ మీద ఫోర్ పర్సెంటేజ్ మనకు మొమెంటం చూసాం అపోలో హాస్పిటల్స్ హైయర్ సైడ్ మొమెంటం కనిపించడానికి రీజన్ ఈ రోజు జఫరీస్బాద్ అపోలో హాస్పిటల్ మీద సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు సెవెన్ కి టూ హండ్రెడ్కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీస్ చేస్తూ ఇండియన్ హెల్త్ కేర్ రిస్క్ రివార్డ్ ప్లేలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లే ఇది ఉంది అని అపోలో హాస్పిటల్ యొక్క బిజినెస్ ట్రేడ్స్ గురించి చూసుకుంటే అంటే బిజినెస్ గురించి చూసుకుంటే బా కంపెనీస్లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంకా అపోలో హాస్పిటల్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుందని సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని కంపెనీ యొక్క హెల్త్ బిజినెస్ అలానే పొటెన్షియల్ కానీ ఎక్కువగా ఉంది అనే అప్డేట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు అందువల్ల ఈ స్టాక్ అయితే మాత్రం ఈరోజు మనకి అప్సైడ్ మూమెంటమ్ త్రీ పర్సెంటేజ్ రావడానికి మెయిన్ రీజన్ గా మారింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈరోజు మార్కెట్ ఎండ్ అవుతున్న టైంకి వాళ్ళ యొక్క ఏజిఎం యాన్యువల్ జనరల్ మీటింగ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్కి కి కంపెనీ వాళ్ళు అయితే మాత్రం ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్కి కి ఓకే ఇన్ఫ్లేషన్ పాయింట్ పరంగా చూసుకుంటే టెన్ జిగావాట్స్ ని కెపాసిటీ అయితే ఇంక్రీస్ చేస్తామని చెప్తున్నారు ఫినాన్షియల్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కి ఫినాన్షియల్ థర్టీ ఐ మీన్ టూ థౌసండ్ థర్టీ అయితే మాత్రం ట్వంటీ జిగవర్స్ ని జనరేట్ చేస్తామని కూడా చెప్తున్నారు ఫినాన్షియల్లీ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఇన్ లో వాళ్ళ యొక్క సిఎజీఆర్ ట్వంటీ టూ పర్సెంటేజ్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు డెట్ టు ఈక్విటీ ఫోర్ టైమ్స్ మల్టీప్లై అవుతుందని కంపెనీ యొక్క బిజినెస్ ఆపర్చునిటీస్ పవర్ సెక్టర్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆపర్చునిటీని ఎక్విషన్ చేసుకుంటామని ఏజీఎం లో వాళ్ళు చెప్పారు కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేయడం వల్ల జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో ఈరోజు మనం అప్సైడ్ మూమెంట్ అయితే చూడగలిగాం సో మెయిన్ పాయింట్స్ అయితే ఇవి ఐ హోప్ డేటా పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను డేటా పాయింట్స్ హెల్ప్ అయిన కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ హ్యాపీ వీకెండ్ ఎవ్రీ బోర్న్ బాయ్